Hi friends, welcome to my channel. 99% people right place line was take up valuables savings ni last year's kotaro. So mere video ni chivar varaku chuse meeku commercial property one investment lo two properties ela purchase cheyalani in total ga details ga explain cheyabartadu. So marini commercial properties kosam kuda na videos call cheyachu. So friends, welcome to my channel. Ee roju nenu commercial property Pradeep ni meeku right property anedi ni suggest cheyabartadu. So meeku elante example maa daggaralo two properties ante ela ante one is day one rental income property and one is construction linked property only. So meeru one time meeru oka example cheptunnanu oka 1.1 CR invest చేశారనుకోండి one property లో మీకు day 1 నుంచి 100 rupees per sft లాగా అంటే మీకు 1 lakh rupees అనేది rental స్టార్ట్ అవుతది and మీకు one more 40 lakhs అనేది మీ hand out లో ఉంటుంది one more property లో మీరు 40 lakhs invest చేశారు అంటే 2000 sft కి మీరు బ్లాక్ చేసుకుంటారు ఇలా అంటే 2000 sft కి బ్లాక్ చేయగాని మీకు and ఈ 1 lakh rental అనేది 2000 sft property కి construction wise గా పేమెంట్ చేసుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్లోర్ సో డిగ్గింగ్ స్టేజ్లో ఉన్నాం అనుకోండి ప్రాపర్టీ ఒక ఫోర్త్ ఫ్లోర్ అయ్యేవాళ్ళు వన్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే 10% పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అలా 10% పేమెంట్కి అంటే ఆల్మోస్ట్ రఫ్లీ 20 lakhs అండి సో మీకు 1 year టైం ఉంటుంది అంటే 12 lakhs వరకు మీకు రెంటల్ వస్తుంది అండ్ వన్ మోర్ మీరు 8 lakhs యాడ్ చేశారనుకోండి అండ్ మీకు వన్ సెమిస్టర్ అవుతుంది లేదు నేను 2000 నేను బర్డన్ అవుతుంది సో నేను 1000 SFT వెళ్తానంటే ఓకే మీరు 1000 SFT కూడా వెళ్ళచ్చు 1000 SFT అంటే 20 lakhs అవుతుంది కాబట్టి మీకు 40% పేమెంట్ అవుతుంది సో మీరు 40% పేమెంట్ చేశారనుకోండి ఎగ్జాంపుల్ లీస్ ప్రాబ్లమ్ వన్ మీకు వన్ ఇన్స్టాల్మెంట్ స్టార్ట్ కావడానికి ఆబ్వియస్లీ 7 to 8 months పడుతుంది 7 to 8 months పెట్టుకున్నా మీకు 8 lakhs అనేది రెంటల్ స్టార్ట్ అవుతుంది 8% మీరు 10% మీన్స్ ఆల్మోస్ట్ 8 lakhs అవుతుంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అమౌంట్ అనేది మీరు అక్కడ డైవర్ట్ చేయొచ్చు ఈ రెంటల్ ఇన్కమ్ యాజ్ ఇట్ ఈజ్గా డైవర్ట్ చేయొచ్చు ఇలాంటి మీరు విన్ 1 rupee కూడా మీ పాకెట్ నుంచి పే చేయకుండా అలా చేయడం వల్ల ఇలా అంటే 2026 డిసెంబర్ కల్లా అంటే పొజిషన్ నెక్స్ట్ ఈ టూ ప్రాపర్టీస్ అనేది రెడీ టు ఆక్యుపై వరకు మీరు రెంటల్ ఇన్కమ్ టు వన్ మోర్ ప్రాపర్టీ అంటే అనదర్ కన్స్ట్రక్షన్ లింక్ ప్రాపర్టీని మీ ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు 2026 డిసెంబర్ కల్లా టూ ప్రాపర్టీస్ అనేది మీ హ్యాండ్ ఓవర్ అవుతుంది అండ్ వన్ మోర్ 2027 జాన్ నుంచి వచ్చే రెంటల్స్ అనేది రెండు ప్రాపర్టీస్ నుంచి చేయొచ్చు అంటే మీరు ఇన్వెస్ట్ చేసింది 1.5 lakh అండ్ మీకు రెంటల్స్ రిటర్న్స్ 2000 SFT వచ్చింది 1.5 lakh అండ్ మీకు రెంటల్ ఇన్కమ్ స్టార్ట్ అయ్యేది 2027 నుంచి ఆల్మోస్ట్ సపోజ్ మాల్లో మీకు 1.1 CR చెప్పింది మాల్లో ఉంది మాల్లో మీకు ఐడియా ఉండొచ్చు మినిమం లీస్ ప్రైస్ ఫోరం మాల్ లాంటి అండ్ ఏఎంఏ మాల్ లాంటి నార్మల్ షాపింగ్లో 200 rupees పర్ సెఫ్టీ ఉంది అదే మీరు నేను నా దాంట్లో కూడా 200 rupees అనుకోండి 1000 SFT అండ్ వన్ మోర్ మీకు కన్స్ట్రక్షన్ అని చెప్పాను కదండి ఐజ్ ఆ టెక్ పార్క్ అండి టెక్ పార్క్లో 1000 SFT మీకు లీస్ 100 rupees పర్ సెఫ్టీ పెట్టుకున్న 1 lakh rupees అవుతుంది ఆల్మోస్ట్ టోటల్ చూస్తే 3 lakh rupees మంత్లీ రెంటల్ స్టార్ట్ అవుతుంది 2027 జాన్ నుంచి సో 2027 జాన్ నుంచి 3 lakhs పెట్టుకున్నాను అనుకోండి మీరు ఇన్వెస్ట్ చేసేది 1.5 lakh అండ్ మీకు వచ్చింది 3 CR 3 lakh rupees మంత్లీ రెంటల్ అంటే మీ ROI ఎంత వస్తుందండి 30% సో ఇలాంటి ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఇలాంటి మరిన్ని కమర్షియల్స్ ప్రాపర్టీస్ ఇలాంటి ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో మొత్తం డీటెయిల్గా అంటే మీకు రైట్ ప్రాపర్టీ అనేది సజెస్ట్ చేయబడుతుంది నాట్ ఇన్ విదిన్ హైదరాబాదే కాకుండా మీకు దుబాయ్లో కూడా రెసిడెన్షియల్ ప్రాపర్టీ నేను మంచి ROI వచ్చే ప్రాపర్టీస్ మీకు సజెస్ట్ చేయబడుతుంది సో మరిన్ని డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్